రేవంత్ రెడ్డి ఎట్లన్నా మాట్లాడవచ్చు ముఖ్యమంత్రిగా, కానీ ఆయన పరిపాలన పట్ల నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందని మీ విశ్లేషణ చెప్తున్నారా? మీకు మీరు మీ గమనంలో ఉందా? ప్రజల లోపల వ్యతిరేకత వాళ్ళే పెంచుకుంటా ఉన్నారు. అధికారంలోకి రావడానికి అనేక వాగ్దానాలు ఇచ్చిండ్రు. రైతు రుణమాఫీ అన్నారు, చేయలేదు. రైతు భరోసా అన్నారు, చేయలేరు. పింఛను 2000 నుంచి 4000 పెంచుతాన్నారు అవ్వ తాతలది, పెంచలేదు. ఒంటరి మహిళలకు పెంచుతా అన్నారు, పెంచలేదు. మహిళా భృతి అన్నారు 2500 ఇయ్యలేదు. నాలుగు వేల రూపాయలు నిరుద్యోగుల భృతి అన్నారు, ఇవ్వలేదు. 5 లక్షల రూపాయలు విద్యార్థి గ్యారంటీ స్కీమ్ అన్నారు, ఇయ్యలేదు. 10 లక్షల దళిత బంధు నుంచి 12 లక్షల అంబేద్కర్ యోజన అన్నారు, ఇవ్వలేదు. స్కూటీలు అన్నారు, ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇవ్వలేదు. ఎన్ని ఇవ్వలేదు వీళ్ళు? కానీ వాళ్ళు అన్నది ఇక్కడ మీ 6 గ్యారంటీలు అన్నారు, ఇయ్యలేదు. 13 హామీలు అన్నారు, చేయలేదు. 420 అంశాలు పెట్టిండ్రు, చేయలేరు. ఎక్కడ కూర్చున్నా ఎక్కడ మీ ప్రశ్నలకు సమాధానంగా కాంగ్రెస్ మంత్రులు పదే పదే చెప్తున్న మాట, గత ప్రభుత్వం చేసిన అప్పులకు మేము వడ్డీలు కూడా కట్టలేకపోతున్నాము, అసలు వడ్డీలు కట్టాల్సి వస్తున్నది, ఆ భారం మా పైన పడింది. నెంబర్ 1. నెంబర్ 2, ఉచిత బస్సులు సాధ్యం కాదు అన్నారు, మేము సాధ్యం చేసి చూపించినాం. వాళ్ళు అంటున్నమాట ఏం సాధ్యం? 2 లక్షల రుణమాఫీ సాధ్యంగా అన్నది చేసి చూపించినాం. స్పెషల్ డిఎస్సి కాదు వేసినాం, టీఎస్పిఎస్సిలో దాన్ని గాడిలో పెట్టినాం. వరుసగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం, లెక్చరర్లకు సంబంధించింది కానీ ఉద్యోగాలకు సంబంధించి ఇట్లా చాలా వాటికి మేళా. అంటే ఎల్బీ స్టేడియంలో ఒక టెంట్ వేసి పెద్ద సభ పెట్టించారు. నేను చెప్పాలి వచ్చానా? నేను ఒకటి చెప్పాలి. ఓకే ఓకే, వాళ్ళు చెప్పిందని నేను ఆన్సర్ చెప్తా. టీఎస్పిఎస్సిల ఉద్యోగాలు వేసినని చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ డిబేట్ అయిపోయిన తర్వాత, ఈ షో అయిపోయిన తర్వాత మీరు ఒకసారి ఆన్లైన్లో వెతుకు చూడండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాయో మీరు ఇదే ఒక మైక్ పట్టుకొని పోయి అశోక్ నగర్ చౌరాస్తాలో కోచింగ్ సెంటర్లో ఒక 10 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేయండి. నేను చెప్తున్నా కదా, నీకు నచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి 2023 డిసెంబర్ 9 నుంచి? డిసెంబర్ 9, 2023కు ముందు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? నెంబర్ 1, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చిండ్రు. జాబ్ క్యాలెండరు జనవరి నుంచే ఇచ్చిండ్రు వాళ్ళు. జనవరి నుంచి డిసెంబర్ వరకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా మనం సెప్టెంబర్ 18 రోజులు ఉన్నాం. మనం డేట్ ఆఫ్ 18 సెప్టెంబర్, ఈరోజు వరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? 30,000 ఉద్యోగాలు నేను చెప్పండి, 30,000 ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి. ఈ 30,000 ఉద్యోగాలు ఎప్పుడిచ్చింది ఎరికేనా? 30,000 ఉద్యోగాలు ఎప్పుడిచ్చింది ఎరికేనా ముఖ్యమంత్రిగా? బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయినటువంటి నోటిఫికేషన్లు, అయినటువంటి ఇంటర్వ్యూలు, మొత్తం ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయిన వాటికి, కొన్నిటికేమో కోర్టులో ఉండేటువంటి కేసుల వల్ల ఆగిపోయిన వాటికి, అన్నిటి వల్ల ఫిబ్రవరిలో వీళ్ళన్నిటి కలిపి 30,000 ఉద్యోగాలకు అన్ని కోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత కొన్నిటికేమో నోటిఫికేషన్ అడ్డం వచ్చింది. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వాటికి మేము పట్టాలు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాం. అన్నీ అయిపోయినాయి, ఇంటర్వ్యూలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఉద్యోగాలు ఇవ్వకూడదని ఎందుకు వాళ్ళకు ఎండోర్ చేయలేదు? మేము ఇవ్వలేకపోయినాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాం ఆర్డర్ కాపీలు. కొన్నిటికేమో పోలీస్ డిపార్ట్మెంట్ల కానిస్టేబుల్కేమో 15,000 ఉద్యోగాలు ఉన్నట్టున్నాయని, వాటికేమో కోర్టు ఉండడం వల్ల వాటిని మనం క్లియరెన్స్ రావడం వల్ల అది ఎలక్షన్ తర్వాత అయింది, అది చేసేసారు. 31,000 ఉద్యోగాలు గత ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇచ్చి ఇంటర్వ్యూలు పెట్టి మొత్తం కంప్లీట్ అయినటువంటి వాటిని ఆర్డర్ కాపీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాటిని కూడా 30,000 ఉద్యోగాలు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అసలు ఇంతకంటే అబద్ధము నమ్మలేము. ఈ విషయాన్ని మీరు అశోక్ నగర్ చివరస్తుల విద్యార్థుల దగ్గర పోయి అడగండి, మీకు సమాధానం దొరుకుతుంది. 30,000 ఉద్యోగాలు క్లియర్గా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసినటువంటి 31,000 ఉద్యోగాలు. 30,000 అంటారు, నేను 31,000 ఉద్యోగాలు అంటే ఒరిజినల్గా నా దగ్గర ఉంది, నీకు టైం ఇస్తే మొత్తం చదువుతా నేను.
డాటాతో వచ్చారు, డాటాతో సహా చెప్తాను. అంటే 31,000 ఉద్యోగాలు గత ప్రభుత్వము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు రిక్రూట్మెంట్లే. ఇలా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధాలు ఒకటి. 35,000 ఈ ప్రభుత్వం చేస్తుంది, అసలు ఏమీ చేయలేదని. అరే ఏం చేసింది అంటున్నా, ఏం చేయలే వాస్తవం. 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చిన వాటికి ఆర్డర్ కాపీలు ఇచ్చింది. మీరు ఎందుకు ఇవ్వలేదు? అరే నోటిఫికేషన్, ఎలక్షన్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. పోలీస్ రిక్రూట్మెంట్ల కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కేమో ఇలా కోర్టుల కేసులు పెండింగ్ ఉండడం వల్ల అది క్లియర్ కాకపోవడం వల్ల ఇవ్వలేదు. ఇప్పుడు నర్సింగ్ ఉద్యోగాలేమో 7,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా కొన్ని ఉద్యోగాలేమో మిగిలిన కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగాలు అన్ని కలిపేమో మొత్తం 31,000 ఉద్యోగాలు. కానిస్టేబుల్ 15, నర్సింగ్లో 7,000, ఇంకా మిగిలిన కొన్ని డిపార్ట్మెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయి, గురుకులాల పీఈటీ ఇవన్నీ కూడా మొత్తం కలిపితే 31,000 ఉద్యోగాలు. ఇలా మేము చేసినటువంటి ఇంటర్వ్యూలకు ఇలా మీరు అధికారంలోకి వచ్చినాక ఆర్డర్ కాపీలు ఇచ్చి మేమే ఇచ్చినామని అంటే నవ్వుతుండ్రు. మేం కాదు, విద్యార్థులు నవ్వుతుండ్రు, నిరుద్యోగులు నవ్వుకుంటుండ్రు ఒకటి. రెండవది, మేము వచ్చిన తర్వాత 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినామంటుండ్రు. నోటిఫికేషన్లు ఏమీ ఇవ్వలేదు. మేము ఇచ్చిన నోటిఫికేషన్లే ఇలా నడుస్తున్నాయి. ఇలా గ్రూప్ వన్కు మేము గ్రూప్ వన్ ఉద్యోగాలు పెంచుతామని చెప్పిండ్రు, 53 ఉద్యోగాలు పెంచిండ్రు. ఇలా టీచర్ పోస్టులకు మెగా డిఎస్ అని చెప్పిండ్రు, ఇలా ఈ డిఎస్సి కూడా మేమేసిందే. 20,000 మెగా డిఎస్సి అని చెప్పిండ్రు, 10,000 ఉద్యోగాలకని ఆపేసిండ్రు. ఇలా గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000 పెంచుతామని చెప్పిండ్రు, ఒక్క ఉద్యోగం పెంచలే. ఏం చేసిండ్రు కూర్చున్న వీళ్ళు? మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో పెట్టింది ఏ ఒక్కటి కూడా ఆచరణలో సాధ్యం కాలేదు. ఇలా సెప్టెంబర్ నెలలో ఉన్నాము, దాదాపుగా 9 నెలలు దాటింది. మిగిలింది 3 నెలల్లో, వీళ్ళు 3 నెలలల్లో 2,00,000 ఉద్యోగాలు వస్తారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాయకులు ముఖ్యమంత్రి మంత్రి సమాధానం చెప్పాలి. చూద్దాం, ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇలా మీరు అంటున్నారు కదా, జాబ్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు పోతామన్నారు, పోతే జాబ్ క్యాలెండర్ బాగా తప్పింది. ఇలా 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, ఇయ్యలేదు. 2,00,000 ఉద్యోగాలు అసెంబ్లీలో తీర్మానం చేసి డేట్ డిక్లేర్ చేస్తామన్నారు, డేట్ డిక్లేర్ కాలేదు. ఒక్క నిమిషం నాకు 10 నిమిషాలు టైం ఇస్తే మేనిఫెస్టో బుక్ మేనిఫెస్టో ఒకటి. నిజంగానే ఈ ప్రభుత్వం సరిగా చేయకుంటే ప్రజలు గమనిస్తారని, ప్రజలు గమనిస్తారు. ఇందాక ఒక మాట అన్నారు, ఏమన్నారంటే రైతు బంధు పెట్టమని ఎవరు అడిగిందా అన్నారు. ఎవరు అడగక ముందే ఏది ప్రజలకు ఇష్టమో, ఏది ప్రజలకు అవసరమో, అవసరాన్ని గుర్తించింది ఆ ప్రభుత్వం. ఇందు ఈ విషయం ప్రజల అవసరాలు అడగకముందే గుర్తించిన ప్రభుత్వం ఓడిపోయిందంటే ఎందువల్ల అంటే వాళ్ళు చెప్పకపోవచ్చు కానీ ప్రభుత్వ పనితీరును గమనిస్తారు అని అర్థం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నదో వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు నిన్న మొన్న చేసిన ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారా? ఇది ఎందుకను మీరు పాల్గొన్నారు చెప్తే కనుక వీడియోలు విజువల్స్ అన్నీ ఉంటాయి, కనిపిస్తాయి. నేనేమంటున్నా, మేము చేసేటువంటి దాంట్లో ప్రజలకు న్యాయమైంది అనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రజల స్వచ్ఛందంగా వస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఏంది, బీఆర్ఎస్ పార్టీ ఒక వాట్సాప్ నెంబరు హెల్ప్ డెస్క్ కింద పెడితే 160,000 అప్లికేషన్లు వచ్చినాయని చెప్పిన, అది స్వచ్ఛందంగా వచ్చింది. ఇలా స్వచ్ఛందంగా ఎక్కడికో తక్కడ విలేజ్లల్లో మాకు రైతు రుణమాఫీ రాలేదు, రైతు భరోసా రాలేదు, పెన్షన్ రాలేదు అనేసి రైతులు పెన్షన్దారులందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. నాకు తెలిసి నేను 24 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం కావచ్చు, రాజకీయాల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నా 70-80 ఏళ్ళు పైబడినటువంటి పెన్షన్ ముసలి వాళ్ళు, పెద్ద అవ్వాతాతలు గద్వాల జిల్లాలో రోడ్ల మీదకి వచ్చి కట్టెలు పట్టుకుని వచ్చి రోడ్ల మీద కూర్చొని నిరసన తెలిపిండ్రు అని అంటే ఈ ప్రభుత్వం పనితీరు మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి. రెండవది, ఎక్కడైతే వీళ్ళు చెప్పినటువంటి మాటలు 2,000 పింఛన్ను 4,000 ఇస్తామన్నారో ఇప్పటికి 3 నెలల పింఛన్ ఆపిండ్రు, 3 నెలల పింఛన్ ఎగబెట్టిండ్రు, 2 నెలల పింఛన్ ఎగబెట్టిండ్రు, ఇంకో నెల ఇస్తారో లేదో తెలియదు. మా హయాంలో ఖచ్చితంగా 10 తారీఖు లోపల 2,000 రూపాయల పింఛన్ పడేది, టెన్షన్గా ఖచ్చితంగా 2,000 రూపాయల పెన్షన్ పడేది. ఇలా పెన్షన్ ఈ నెల పింఛను నెలాఖరి వరకు వస్తుందో రాదో అనేటువంటి భావనలో ప్రజలు వెళ్ళిపోయిండ్రు.
ఇలా కళ్యాణ లక్ష్మి కింద 1,100 పదార్లు ఇచ్చినాం మేము. 100,000తో పాటు మేము తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఒక్క తులం ఎక్కడైనా వీళ్ళు ఇచ్చినట్టుంటే రాజకీయాల నుంచి మనం తప్పుకుంటాం. ఒక్క తులం బంగారం కూడా ఒక్క మనిషికి కూడా ఇవ్వలేదు. తులం బంగారం ఇవ్వకపోవడం, అసలు కళ్యాణ లక్ష్మే కట్ చేసి పడేసిండ్రు వీళ్ళు. షాది ముబారకు, కళ్యాణ లక్ష్మి రెండు కట్ చేసి పడేసారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మేము ఇచ్చినటువంటి చెక్కులను కూడా ఆపెట్టిండ్రు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా రానటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. అంటే మీరు చెప్తా ఉన్నారు కదా, ఇవో గిన్ని ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, ఇదో పెద్ద చాటభారతం బుచ్చన్న ఏమనుకుంటుండ్రు.